ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుంటే అతని పేరేంటి, అంబట్ రాంబాబు లేకపోతే గోరంట్ల మాధవ్ లేకపోతే కనుక ఇంకొకళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఇద్దరు, పృథ్వీదే, వీటిట్లలో చూస్తే ఏ మహిళా కంప్లైంట్ చేయాల, కానీ వీడియోలు ఎట్లా బయటకు వచ్చినాయి, దాన్నే హనీ ట్రాప్ అంటారు. అమ్మాయిలని పంపించి లేదా అమ్మాయిలతో ప్రొవోక్ చేసి, అవతల ఏ మగాడైనా అమ్మాయి, అందమైన అమ్మాయి కనుక కాస్త దగ్గరకు వస్తానంటే రానడు వద్దనడు, ఇంకా రెచ్చిపోతాడు వాళ్ళకి తన హీరోయిజం, తన మగతనాన్ని చూపించడం కోసం. ఆ వీక్నెస్తో వాళ్ళ అందరిది కూడా, ఆయన అవంతి శ్రీనివాస్ది, వీళ్ళందరి వచ్చినాయి కదా. ఇప్పుడు అనంతబాబు సేమ్, నేను అప్పుడే ప్రస్తావించా ఇదేదో హనీ ట్రాప్ జరిగినట్టుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద. క్యారెక్టర్ని ఇక్కడ ఏ అమ్మాయి కంప్లైంట్ ఇలా, కానీ అమ్మాయిలు అవతల వాళ్ళతో మాట్లాడి వీడియోలు తీశారు, రికార్డ్ చేశారు. అంటే అర్థం ఏంటి, అనంతబాబు ఉదంతంతో సహా కనబడుతుంది. వ్యక్తిగతంగా దెబ్బేస్తారు సాధారణంగా పాకిస్తాన్ వాళ్ళు భారత సైనికులను, భారతదేశానికి సంబంధించిన సైంటిస్టుల మీదనో చేస్తుంటారు. మనోళ్ళు కూడా ఆ దేశం మీద చేయించాము ఇట్లాంటిది. హనీ ట్రాప్ అంటే ఒక పెద్ద కుట్ర. అనంతబాబుని ఎవడ వెనకేసుకున్నాడు, అనంతబాబు చేసింది పక్కా క్రిమినల్ చర్య, నో డౌట్ ఎట్ ఆల్. లేకపోతే వాళ్ళు చేసింది రైట్ అని ఎవడో అండు, కానీ వాళ్ళని ఆ విధంగా ఉసిగొల్పిన వాళ్ళు ఎవరు, అవతల ఆ ఆడవాళ్ళు ఎవరు, ఎందుకు జరుగుతోంది ఇలా చేసిపోని వీళ్ళు వాళ్ళని వేధించారంటారా, కంప్లైంట్ పెట్టండి, పోలీస్ కంప్లైంట్ పెట్టండి, బొక్కలు దోసేయండి అందరినీ. అలా కాకుండా వీడియోలు తీసి వాళ్ళని రా అని చెప్పి అయ్యని ఇయ్యని చూపించి ఆ తర్వాత వాళ్ళు మాట్లాడాక దాన్ని రికార్డ్ చేసి ఇస్తున్నారు, వేస్తున్నారు అంటే ఇప్పటికే దాన్ని ఏమంటారు. మొన్న ఈ మధ్యన ఒక అతను సూసైడ్ చేసుకున్నాడు, గుర్తుంది కదా, ఎంపీడీ. ఎందుకు, ఇట్లాంటి హనీ ట్రాప్లే. వీడియో కాల్ వచ్చి అందులో అమ్మాయి నగ్నంగా ఉండటం బిగిన్ చేసి దాన్ని అడ్డుపెట్టి బ్లాక్మెయిల్ చేయడం ఎక్కువ అవుతున్నాయి. అట్లాంటి బ్లాక్మెయిల్లకి ఇక్కడ మన రాష్ట్రంలో రాజకీయం కూడా ఉపయోగపడుతున్నది, లేదా రాజకీయ పార్టీలు అట్లాంటి బ్లాక్మెయిల్ చేస్తున్నాయా, రెండింటిది క్రైమ్ ఒకటే, కానీ ప్రొజెక్ట్ చేస్తున్న తీరు వేరు, ఆలోచించాల్సి ఉంది.